ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభి చ రాహవే కేతువే నమః. ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, ఓం నమో శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్తే అండి, ఐఎమ్ డాక్టర్ లింగేశ్వర్, ఆస్ట్రాలజీ అండ్ న్యూమరాలజీ. సెప్టెంబర్ 1 నుండి అంటే మరి కొద్ది రోజుల్లోనే జీవితకాలం పాటు దర్జాగా బ్రతకబోతున్నారండి నేను చెప్పే 5 రాశులు. దర్జాగా బ్రతకడం అంటే ఆర్థిక ఇబ్బందులు లేకుండా, భార్యాభర్తల మధ్య డిస్టర్బెన్స్ లేకుండా, కుటుంబంలో ఎలాంటి చిక్కులు లేకుండా, చిన్న వయసులోనే అనారోగ్య బారిన పడకుండా, ఆస్తుల్ని కూడబెట్టడంలో కానీ, డబ్బు సంపాదించడంలో కానీ, 1 పొజిషన్ చేరుకోగలిగే అంత అర్హతని గోచారంలో ఉన్నటువంటి గురువు, శుక్రుడు, రవి ఈ గ్రహాలు నేను చెప్పి 5 రాశులకి అండగా నిలబడబోతున్నాయి. అంతేకాదండి, దీంట్లో మరో మాలవ్య యోగమని, కేంద్రాధిపతి యోగమని ఇలాంటి యోగాలతో కూడా ఈ 5 నేను చెప్పి 5 రాశులు వాళ్ళకి దర్జాగా బ్రతికే జీవితం రాబోతుంది. ధనం ముఖ్యంగా డబ్బేనండి, కలియుగం అంటే డబ్బే. డబ్బు లేకుండా ఏం జరుగుతుంది? ఏమీ జరగదు. ప్రతిదానికి కూడా రిలేటెడ్ టు ఫైనాన్స్, ఆర్థికంగానే మూలాలు దెబ్బతినిపోతాయి చాలామందికి. 100 మందిలో 90 మందికి డబ్బు పరంగానే వీళ్ళకి ఎక్కువగా సమస్యలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నేను 2022లో అండి ఇదే విధంగా ఒక వీడియో చేశాను, మీరు దర్జాగా బతకబోతున్నారు ఈ రాశులు అని చెప్పి. అందులో నుంచి నా దగ్గరికి శరత్ కుమార్, ఈయన చెన్నైలో ఉంటాడు, MBBS డాక్టర్ అండి, మంచి వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్ అంటే ఇంకా ఎడ్యుకేటెడ్ కదా. సో తను బాగా చదివాడు, బట్ 2-3 హాస్పిటల్స్లో జాబ్ చేశాడు. ఆయన ఓన్గా చేసుకుందాం అని చెప్పి అత్తగారు వాళ్ళ సపోర్ట్తో ఓన్గా హాస్పిటల్ పెట్టాడు. హాస్పిటల్ పెడితే 6 నెలలు 1 ఇయర్ కూడా కాలేదండి, మొత్తం లాస్ అనమాట. పేషెంట్స్ రావట్లేదు, ఐడెంటిటీ లేదు, దానికి కట్టడానికి కానీ మెయింటైన్ చేయడానికి కానీ కుదరట్లేదు వాళ్ళకి. లక్షలు నిలబెడితే అయిపోతుంది. కానీ ఇప్పుడు హాస్పిటల్ అంటే చిన్న విషయం కాదు కదా, మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టారనమాట. 1 ఇయర్ చూశాడండి పాపం, కుదరలేదు, ఇంకా అప్పులు పేకలోకి వెళ్ళిపోతున్నాడని చెప్పి ఆ బిజినెస్ తీసేయడం జరిగింది. క్లోజ్ చేసేసాడు పాపం. క్లోజ్ చేసిన తర్వాత దాంతో డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. ఏ డ్యూటీకి పోకుండా ఇంట్లోనే ఉండిపోవడం, గడ్డం పెంచేయడం, షేవ్ చేసుకోకుండా ఉండడం, స్నానం చేయకుండా ఉండడం, వాళ్ళ ఇంట్లో భార్య కానీ పిల్లలకి కానీ తల్లిదండ్రులకి కానీ పెద్ద నరకం అన్నమాట. ఎందుకు ఇలా అయిపోయాడు? అయిపోయింది అయిపోయింది, వేరే ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటే పోతుంది, ఇదే నా జీవితం అని వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. కానీ అతను మైండ్ సెట్ మార్చుకోలేకపోతున్నాడు. సో ఆ టైంలో నన్ను వాళ్ళ భార్య ఇందిర అని ఆవిడ నన్ను ఫోన్లో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ మంది నా దగ్గరికి డైరెక్ట్గా రారండి, ఆన్లైన్లో తీసుకుంటారు. ఎందుకంటే వీడియో కాల్ ఉంది, వాట్సాప్ కాల్ ఉంది, హ్యాపీగా డీటెయిల్స్ చెప్తాను, మీరు తెలుసుకుని దాని ప్రకారం ముందుకెళ్ళచ్చు అనమాట. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను కాబట్టి నన్ను ఆన్లైన్లో తెలుసుకోవడం జరిగింది. ఆయనకు ఒక చిన్న పూజా కార్యక్రమం చెప్పడం జరిగింది. ఎందుకంటే లగ్న దోషం ఉన్నప్పుడు, వ్యయస్థానాధిపతి దశ జరిగేటప్పుడు కనుక నూతన వ్యాపారాలు పెడితే అవి నష్టపోతారు. ప్లస్ హాస్పిటల్ పేరు కూడా చాలా రాంగ్ నెంబర్లో ఉంది. నేను పదే పదే చెప్తూ ఉంటాను, వ్యాపారాలు చేయండి, చేసేటప్పుడు వ్యాపార సంస్థకి ఏం పేరు పెడుతున్నారు, ఆ పేరులో ఉన్న విలువ ఏంటి, ఆ విలువ మీ జీవితాన్ని ఎలా మారుస్తుంది, ఏ విధమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఆ బిజినెస్ నేమ్, ఆ బిజినెస్ నేమ్లో ఉన్న విలువ మీ పుట్టిన తేదీకి సూట్ అవుతుందా లేదా, ఇలాంటివి ప్రాంప్ట్గా తెలుసుకోవాలి. తెలుసుకొని ముందుకు వెళ్తే మాత్రం ట్రెమెండస్ చేంజ్ మీరు తప్పకుండా చూస్తారు, అల్టిమేట్ మార్పులు చూస్తారండి, అందులో ఏం సందేహమే వద్దు. మీకంటూ ఒక గుర్తింపు ఉండే జీవితం ఖచ్చితంగా వస్తుంది. బిజినెస్ నేమ్లో కనుక మంచి నెంబర్ ఉంటే ఆ బిజినెస్ ఫెయిల్ అవ్వదు, సక్సెస్ అవుతారు. అలా నేను ఆయనకి కొన్ని ప్రికాషన్స్ ఇచ్చి ఒక పూజ కూడా చేయించాను. వాళ్ళు అన్ని పాపం జాగ్రత్తగా చేశారు. అలా అని చెప్పి మళ్ళీ హాస్పిటల్ పెట్టలేదండి. నేను చెప్పా, మీరు మీ డేట్ ఆఫ్ బర్త్కి మీ కాళ్ళ మీద మీరు నిలబడాలి,
తల్లిదండ్రుల దగ్గర అత్తమామల దగ్గర డబ్బు తీసుకొని వ్యాపారం చేస్తుంటే అది నిలబడదు. సో మీరు జాబ్ చేసుకోవడం ఉత్తమం అని చెప్తే, ఇప్పుడు నెల్లూరు అపోలోలో జాబ్ చేస్తున్నాడు, అపోలో హాస్పిటల్లో జాబ్ చేస్తున్నాడు. ఎందుకంటే ఏ మనిషికైనా సరే సమస్యలు ఉంటాయి, కానీ ఆ సమస్యలు వచ్చేది జాతక లోపం, జాతకం దశ మనిషిని అలా ఇబ్బంది పెడుతుంది. అవి అలాంటివి తెలుసుకుని ముందుకు వెళ్తే మాత్రం అద్భుతాలు చూడవచ్చు. ఆ యొక్క పరిహారాలు అంటే జ్యోతిష్యం, పేరు సరి చేసుకోవడం, సంతకం చేసి విధానం మార్చుకోవడం, రత్న ధారణ చేసుకోవడం, ఇవన్నీ తెలుసుకోవాలి ప్రతి మనిషి. కొన్ని కొన్ని తెలుసుకుని ముందుకు వెళ్తే ఏ సమస్య ఉన్నా మంచి సక్సెస్ చూడొచ్చండి. మరి ముఖ్యంగా ఈ యొక్క సెప్టెంబర్ మాసం నుంచి కూడా అద్భుతమైన సక్సెస్ను పొందే వాళ్ళలో మేష, మిథున, కన్యా, కర్కాటక, తులారాశులు. ఈ 5 రాశులకి అల్టిమేట్ మార్పులు ఉంటాయి. జీవితకాలం పాటు దర్జాగా బ్రతికే రోజులు అయితే రాబోతున్నాయని తెలియజేస్తున్నా. ఇన్ కేస్ మీ సమస్యలు అధికంగా ఉంటే మాత్రం స్క్రోత్ నెంబర్ కాంటాక్ట్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. నమస్తే.